సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓపీఎస్ ను పునరుద్ధరించాలని ఎస్టీయు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ర్యాలీ చేయమని చెప్పి పిలుపుకోవడం జరిగింది ఆ పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీయు కార్యాలయం నుంచి ఇక్కడ దాకా ర్యాలీ చేసుకుంటూ రావడం జరిగింది మరి రోజున నేను ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్నాను రిటైర్ స్టేజ్ లో ఉన్నాను ఈ ప్రభుత్వ సెక్టార్ లోకి ఎందుకు వచ్చామంటే పెన్షన్ లభిస్తుందని ధీమా ఉండబట్టే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మేము రావడం జరిగింది మేము చనిపోతే మా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు మరి అసలు ఏ పెన్షన్ లేకపోతే రాబోయే రోజుల్లో బ్రతికే విధానం ఎలాగా ప్రైవేట్ సెక్టార్ లో అత్యధికంగా వేతనాలు వస్తున్నాయి ఈ ఉద్యోగుల ఉపాధ్యాయులు అనేవాడు సాధారణమైన వారు కాదు అనేక టెస్ట్లో రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే గ్రూప్ టూ స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళ టీచర్ ఉపాధ్యాయ లోకంలో ఉన్నారు అనేక పోటీ ఫలితాల్లో మరి ఈ 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో అంటే సిపిఎస్ ను ఆమోదిస్తూ శాసనమండలిలో గట్టిగా ముడివేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ పంపడం జరిగింది ప్రపోజల్స్ మరి వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సభలో తిరుగుతూ నేను మొట్టమొదటి చేసే సమస్యను సాల్వ్ చేసేది సిపిఎస్ విధానం రద్దు చేస్తానన్నాడు ఇంతవరకు ఏమీ లేదు మరి మోసపోతున్న ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఆ పెన్షన్ కోసమే ఎంతో ఎదురు చూస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళ దారుణ పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆడు ఎన్నిసార్లు ఎందుకైనా ఆడికి ఎన్నిసార్లు పెన్షన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ రాజ్యాంగంలో ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆడు 3 సార్లు ఎమ్మెల్యే అయితే 3 పెన్షన్లు తీసుకోవడం అనేది ఎంత దురదృష్టమైన సంఘటన చూడండి 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి మా దాచుకొని పెన్షన్ ఇవ్వకపోతే ఏ విధంగా పొందుతాడు రాబోయే రోజుల్లో ఇవాళ హెల్త్ కార్డులు ఇచ్చారు ఒక్క కార్డు ఉపయోగం లేదు కన్ను పన్ను తప్పితే చూసే దిక్కులేదు ఈ ప్రభుత్వంలో ప్రతి మరి 10% జీతంలో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు మరి పిఆర్సీని మోసం చేసినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులని గాలికి వదిలేసి వాళ్ళ జీవితాన్ని కనీసం సామాజిక పింఛన్ పథకానికి కూడా రీచ్ కానటువంటి ఈ షేర్ మార్కెట్ లో పెట్రోల్ పెట్టడం ద్వారా ఇప్పటివరకు వచ్చినటువంటి కనీసం మ్యాక్సిమం పెన్షన్ అనేది మనం తీసుకుంటే కనుక 1600 నుంచి 2000 మధ్యలో ఉంటుందన్న ఒక వార్త ఇవాళ ఈ ఉపాధ్యాయులని ఉద్యోగుల్ని కూడా ఎంతో కలిసి వేస్తుంది ఈ విధంగా మనం ఎంతో ఈ పోరాటం చేసి మరి ఇటువంటి నాయకత్వం మరి సిపిఎస్ విధానం రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల ఐక్యత